రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో ఎంబీ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్పర్సన్ రామన్ మెగసేసే అవార్డు గ్రహీత శాంత సిన్హా పేర్కొన్నారు. చిన్నపాటి కోడికలు తీసివేతలు చేయడానికి కూడా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. చదువు రాకపోవడానికి కారణం మొత్తం విద్యా వ్యవస్థలోనే లోపాలుండటమని తెలిపారు. ప్రభుత్వాలు తలుచుకుంటే విద్యా వ్యవస్థను మార్చడం పెద్ద కష్టమేమీ కాదంటున్న శాంత సిన్హాతో మా ప్రతినిధి నాగేశ్వరాచారి ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. పాఠశాలల్లో విద్యా బోధన ఎలా జరుగుతుంది, అదేవిధంగా విద్యార్థులు ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నారనే విషయాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పాఠశాల విద్యా స్థాయి ఎలా ఉంది అనే విషయాలపైన రామన్ మెగసేసే అవార్డు గ్రహీత జాతీయ బాలల హక్కుల సంఘం మాజీ చైర్పర్సన్ శాంత సిన్హా గారితో చర్చిద్దాం. శాంత సిన్హా గారు నమస్తే అండి. నమస్తే. మీరు ఇటీవల ఒక సర్వే చేశారు, అంటే ప్రధానంగా ఆ సర్వేలో మీరు పరిశీలించిన అంశాలు ఏంటి? మేము చేసిన సర్వే ఒక 10,000 మంది పిల్లలు సర్వేలో పాల్గొన్నారు. ఒక 11 జిల్లాల్లో జరిగినాయి. అందులో 3,000 మంది పిల్లలేమో ప్రైవేట్ స్కూల్ పిల్లలు, 5 నుంచి 10వ తరగతి చెందిన పిల్లల్ని సర్వే చేస్తే చాలా మట్టుకు పిల్లలకి చదువు అన్నది రాలేదని బయటకు వచ్చింది. 10వ తరగతికి వచ్చిన పిల్లలకి స్టేట్మెంట్ సమ్స్ ఇస్తే ఆ స్టేట్మెంట్ చదవడానికి వాళ్ళకి చేత కాలేదు. ఒక వాక్యం ఇచ్చి దానిని సరిగా కాపీ చేయండి, అది కూడా చేయలేకపోయారు. కొంచెం చాలా బాధకరంగా ఉండింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. నేను చెప్పినట్టు దీంట్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉన్నారు. లోపం ఎక్కడ ఉందంటారు అంటే, ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, లోపం ఏంటంటే పిల్లలు నేర్వడం లేదు అన్నది. మాకేం అంటే ఒక 3 ప్రశ్నలు అడిగాం. పిల్లలు నేర్వడం లేదా, నేర్పడం లేదా, నేర్పదలుచుకోలేదా, ఈ 3 సమాధానం ఏంది అని. వాళ్ళు నేర్వడం లేదన్నది కరెక్ట్ కాదు. ఎవరన్నా సరే పిల్లలకి తెలివి ఉంటుంది. చాలా డెవలప్మెంట్ గ్రోత్ ప్రోగ్రెస్ అయ్యే వయసు. మా సంస్థనే కాదు, చాలా స్వచ్ఛంద సంస్థలు, మంచి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టీచర్లు పిల్లలకి చదువు చెప్తున్నారు, పిల్లలు నేర్చుకుంటున్నారు కూడా, పోటీ పడుతున్నారు, బయటకు వస్తున్నారు. అంటే పిల్లలు నేర్చుకోగలరు, క్రైసిస్ పిల్లల్లో లేదు. అంటే మాకు అనిపిస్తుంది స్కూల్ ఒక్కటే కాదు క్రైసిస్, సిస్టమ్ ఒక్కటే క్రైసిస్ కాదు, పూర్తిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తంలో క్రైసిస్. ఇట్స్ నాట్ ఎ లెర్నింగ్ క్రైసిస్, వ్యవస్థలోనే క్రైసిస్ ఉందని మాకు అనిపిస్తుంది. ఆ వ్యవస్థని సరిదిద్దాలి. వ్యవస్థ ముందుగా నమ్మాలి, పేద పిల్లలు కూడా చదువుతారు, పేద పిల్లలకి మన అన్యాయం చేశాము, మన బళ్ళు, మన సంస్థ, మన ప్రభుత్వము అన్ని పేదల పిల్లల కొరకు ఉన్నాయి, మనం ఇది చెయ్యలేకపోతే మనం ఫెయిల్ అయినట్టు అని మనం అనుకోవాలి. పిల్లలు మన సిస్టంలో పెద్ద క్రైసిస్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటీవల తెలంగాణలో చూసినట్లయితే ప్రభుత్వం గురుకుల విద్యకు కొంత ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంది. అంటే విద్యార్థులు ఇంట్లో ఉండి చదవడం కన్నా అంటే అక్కడే ఉండి చదవడం అనేది ఒక మంచి సత్ఫలితాలు ఇస్తుంది. ఒకప్పుడు వేద కాలంలో కూడా ఇది సత్ఫలితాలు ఇచ్చిందనేది ప్రభుత్వ ఆలోచన. అంటే మీ పరిశీలన ప్రకారం, మీ అనుభవం ప్రకారం ఈ గురుకుల విద్య అనేది ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుంది? అంటే వాళ్ళకి గురుకులం పెట్టారు, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు, వాళ్ళకి అన్ని సదుపాయాలు కలిగించారు, వాళ్ళకి ఆ క్లెయిమ్ ఉంది, ఆ హక్కు ఉంది. ఇదేదో చారిటీ కాదు, జేబు నుంచి వాళ్ళకి అయ్యో పాపం ఇచ్చిందని కాదు. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం మంచిదే, ఆ పిల్లలకి బాగా జరిగిందని నేను కూడా అనుకుంటున్నాను. అది చాలా ఒక 10% చిల్డ్రన్ కూడా కవర్ కాదు. మిగిలిన పిల్లల సంగతి ఏమిటి? ఈ రెసిడెన్షియల్ స్కూల్ వల్ల ఒకటి నిరూపించడం జరిగింది ఏంటంటే, ప్రభుత్వం చెయ్యగలదు, పూర్తిగా నిరూపణ జరిగింది. పిల్లలు నేర్వగలరు అని కూడా వచ్చింది, మౌంట్ ఎవరెస్ట్ కూడా వెళ్ళొచ్చు అన్నది వచ్చింది. ఇప్పుడు చెయ్యకపోతే అది ఆ వ్యవస్థను సరిదిద్దాలన్నది బయటికి వచ్చింది. ఇక్కడ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ నడిపే వ్యవస్థ బాగుంది కనుక పిల్లలు నేర్చుకుంటున్నారు. మొత్తం విద్యా వ్యవస్థ కూడా బాగా చేస్తే పిల్లలందరూ ఎందుకు నేర్చుకోలేరు? ఆ ప్రభుత్వం ఇక్కడే కాదు, మొత్తం చేయగలదని రుజువు చేయాలి. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో బడిగిడి పిల్లలందరికీ పాఠశాల విద్య అందుతుంది, అదేవిధంగా డ్రాప్అవుట్స్ అనేది క్రమక్రమంగా తగ్గుతుందని ప్రభుత్వాలు చెప్తుంది. మీ పరిశీలనలో ఏం గమనించారు? ప్రభుత్వ డేటాలో పిల్లలందరూ బడిలో ఉన్నారు. ఇప్పుడు బడి బయట ఎవ్వరు లేరు, అంటే ఎక్కడో జరగడం లేదని మేము పూర్తిగా నమ్ముతున్నాము. డేటా మీద చాలా కేంద్రీకరణ చేయాలి గవర్నమెంట్. నిజంగా పిల్లలందరూ బడిలో ఉన్నారా, లేకపోతే వాళ్ళ పేర్లు ఉన్నాయా బడిలో? అటెండెన్స్ రిజిస్టర్లో వాళ్ళ పేర్లు ఉన్నంత మాత్రాన పిల్లలందరూ వస్తున్నారన్నది కరెక్ట్ కాదనిపిస్తుంది. వచ్చినా ఎంత రెగ్యులర్గా వస్తున్నారు? ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో మేము పనిచేస్తున్నాము, 3 నెలలు పిల్లలు అసలు బళ్ళలో ఉండరు, బళ్ళే ఖాళీలు అయిపోతున్నాయి, పత్తి చేను దగ్గరికి వెళ్తున్నారు.
ఇంకా కొన్ని జిల్లాలు ఆదిలాబాద్ జిల్లాలో వాళ్ళు ఖమ్మం దాకా కూడా వెళ్తున్నారు అక్కడ మిరప తోటల్లో పనిచేయడానికి. స్కూల్లో ఉండాలి, స్కూల్ బయట 2 నెలలు వెళ్ళినా అది ఎన్రోల్మెంట్ కాదు, అది డ్రాప్అవుట్ అని లెక్కల్లో చూపించాలి అని నాకు అనిపిస్తుంది. అది ఈ సెంట్రలైజ్ లెక్కలు కాకుండా డీసెంట్రలైజ్ లెక్కలు చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే పాఠశాలల్లో బోధన ప్రమాణాలు పెరగాలి, నాణ్యత పెరగాలని కొన్ని ఏళ్ళుగా మీరు చెప్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు. అంటే పరిస్థితుల్లో ఏమైనా మార్పు కనిపిస్తుందా? సామాజిక సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థ పాఠశాల విద్యా వ్యవస్థలో మార్పులు కనిపిస్తాయి. లోపము ఉపాధ్యాయులది కాదు, విద్యా వ్యవస్థ మొత్తంది అని అనిపిస్తుంది. చదువు చెప్పే సిస్టమ్ ఏమైతే ఉందో మొదటి పై నుంచి కింద దాకా మార్చేయడం అన్నది జరగాలి. ఇప్పుడు ప్రభుత్వం 3 అవర్స్ ప్రోగ్రామ్ అని పెట్టింది, చాలా మంచి ప్రోగ్రామ్. అంటే దాన్ని రెమిడియల్ టీచింగ్ చేయాలని 2000 అంతకుముందు క్లాప్ అని అంతకుముందు క్లెప్ అని ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్రోగ్రామ్ పెడుతూనే ఉంటుంది. పిల్లలు చదువుకోవడం లేదు, నేర్చుకోవడం లేదు అని చెప్పి SCERT మంచి పుస్తకాలు వర్క్షీట్లు అవన్నీ కూడా తయారు చేసి స్కూల్స్ అంతా చెప్పడం జరిగింది. కానీ అయినా ఎందుకు పనిచేయలేదు? టీచర్లకి అటానమీ ఇవ్వాలి, టీచర్ల మీద నమ్మకం పెట్టాలి, వాళ్ళు చదువు చెప్పగలరు. ఇప్పుడు ఒక డాక్టర్ మెడిసిన్ పాస్ అయిన తర్వాత ఒక క్లినిక్ పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ ట్రైనింగ్లు ఉంటాయా ఆ డాక్టర్కి? మరి టీచర్లను మట్టుకు ఒక ప్రొఫెషనల్ గ్రూప్గా ఎందుకు చూడరు? టీచర్ల మీద నమ్మకంతో వ్యవస్థని నడపాలి. అంటే మీరు అన్న ఉపాధ్యాయ విద్య అనేది ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అంటే నాణ్యత ప్రమాణానికి అనుగుణంగా సిలబస్ కానీ కరికులంగా ఉందంటారు. లోపం ఎక్కడ ఉందంటే మన ప్రభుత్వ పాఠశాలలకి వస్తున్న పిల్లలు ఎలాంటి పిల్లలు, వాళ్ళకి మనం ఎలా నేర్పాలి, నమ్మాలి, వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పంపించిన తర్వాత వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళు చదువు చెప్పడం లేదన్న బాధ్యత పెట్టడం కరెక్ట్ కాదు. అంటే చాలా మటుకు హోంవర్క్లు ఇచ్చి వాళ్ళు చెయ్యడం లేదంటారు. వాళ్ళు అకాడమిక్ సపోర్ట్ ఇంట్లో ఇవ్వలేరు. ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్కి మనం విద్యా సంస్థ విద్యాశాఖ తయారున్నదా అన్నది క్వశ్చన్. చూస్తున్నట్టయితే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ విద్యార్థులపైన ఎలాంటి ప్రభావం చూపిస్తున్నారు? టెక్నాలజీ వాడుకోవడం తప్పు లేదు, ఎలా వాడుకోవాలో మనకి మళ్ళీ దానికి ఒక ఎథిక్స్, దానికి ఎలాంటి మారల్స్ ఉండాలి, అవన్నీ మళ్ళీ సమాజంలో సృష్టించి టెక్నాలజీతో పాటు ఎథిక్స్ కూడా డెవలప్ చేయాలి. ఓకే, అంటే పాఠశాలల్లో వసతులు పెరగాలని చాలాసార్లు అంటున్నారు, అవి ఎంతవరకు పెరిగినట్టు? ఇది అంటే మీరు టెక్నాలజీ వసతులు అట్లా అనుకుంటే 1950s నుంచి ఉందండి. ముందు రేడియో వచ్చినప్పుడు ప్రతి స్కూల్లోనూ రేడియో ఉంటే బాగా చదువు వచ్చేస్తుంది అన్నారు. రాలే, ఇంటర్నెట్ కాలేదు, ఇప్పుడు ట్యాబ్లెట్లు అంటున్నారు. అంటే టెక్నాలజీ ప్రభావము ఎడ్యుకేషన్ విధానంలో చాలా ఉంది. ఎప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినా అది సొల్యూషన్ అని చెప్పి దాని రుద్దే ప్రెషర్ గ్రూప్ కూడా ఉంది. కానీ అవి ఎందుకు పనిచేయలేదు అన్నది కూడా మనం గమనించాలి. అంటే స్కూళ్ళలో వసతులు ఉన్నాయా, ఇది ఎలక్ట్రిసిటీ ఉందా, కరెంట్ ఉందా, రూమ్ ఉందా, టైం టేబుల్లో ఎప్పుడు పెడతాము, దానికి ట్రైనింగ్ ఉందా టీచర్లకి, పిల్లలకి ప్రతి వాళ్ళు ఒక వారం రోజుల టైం టేబుల్ ఉంటే ఆ టైం టేబుల్లో పిల్లలు ఎప్పుడు ఆ క్లాస్కి వెళ్తారు, ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక నియమం ఉందా, ఏ పాఠం చెప్పాలి ఆ టెక్నాలజీ వాడుకొని, వీటన్నిటిలోనూ ఒక డీటెయిల్ లేదు. సప్లై గనక సీరియస్గా ఉండి ట్రైనింగ్తో వసతులన్నీ పెట్టి టీచర్ల ట్రైనింగ్ పెట్టి ఫాలో అప్ చేస్తే ఇది మంచిదే. విద్యార్థుల ఆత్మహత్యలు అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిస్థితి పోవాలంటే ఏం చేయాలంటారు? సో ప్రధానంగా ఇక్కడ కారణాలు కనిపిస్తాయి. కాంపిటీషన్ ఎక్కువైపోతుంది కానీ సప్లై తగు, కాలేజీలు లేవు. 94% వచ్చినా కాలేజీలో సీటు దొరకదు అంటే అది చాలా పెద్ద ప్రెషరే. కాంపిటీషన్ తగ్గించాలి, ఎక్కువ సప్లై ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఉండాలి. అవకాశాలు పెంచాలి, నాణ్యత పెంచాలి, డిమాండ్ పెంచాలి. దీని మీద చాలా ఆలోచన చెయ్యాలి. అది ఆ ఆలోచన లేదు. కేరళలో 16.8% బడ్జెట్ విద్యకి పెడతారు, తెలంగాణలో 8%. తెలంగాణ రెవెన్యూ ఇస్ మచ్ మోర్ దెన్ కేరళ రెవెన్యూ. మన స్థాయి 18th ర్యాంక్. విద్య లేకపోతే డెవలప్మెంట్ లేదని ఎవరైతే ప్రభుత్వంలో ఏలుతున్నారో, ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళందరూ నమ్మాలి. లోపాలన్నీ అధిగమించాలంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అంటే వెంటనే చేపట్టాల్సిన చర్యలు ఏంటి మీ సూచన? ఆ మంత్రం ఏంటి అంటే నేను ఇప్పుడు అకస్మాత్తుగా నేను చెప్పలేను. డీసెంట్రలైజేషన్ చాలా ముఖ్యం. పేద
పిల్లలు పేద కుటుంబాలు వాళ్ళ ఆదుర్ద తగ్గట్టు మనం రెస్పాండ్ కావాలి. యుద్ధ ప్రాతిపదిక మీద మన ఈ గురుకులాలు చేసినట్టు ప్రతి బడిని అలా తయారు చెయ్యాలి, చెయ్యగలము. రైట్ టు ఎడ్యుకేషన్ హక్కు ప్రకారం ఏవైతే ఉన్నాయో బళ్ళల్లో ఆ సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది రివ్యూ చేసి వాటిని కల్పించాలి. డిస్ట్రిక్ట్ కాదు, మండల్ లెవెల్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఉండాలి. ఆ మండల్ లెవెల్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఉంటే అప్పుడు గనక ఈ పిల్లలందరినీ కాపాడడం అనేది జరగదు. ఈ డిస్ట్రిక్ట్లోనూ దేర్ ఆర్ స్పెసిఫిసిటీస్. ఒకటే తీరుగా విద్య గవర్నెన్స్ ఉండదు. మండల్ లెవెల్ విజన్ 20 ఇయర్స్ తర్వాత ఇది ఇట్లా అవుతుంది. అది మామూలుగా మన డేట్స్ చెప్తాం, 20-30 లోపలైంది చేస్తాం కాదు. ఈ సంవత్సరం ఎండ్ లోపల పిల్లలందరూ బడికి వెళ్ళాలి, సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉండాలి. అంటే డ్యాములు వచ్చేసాయి, తలుచుకుంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చేసినాయి, తలుచుకుంటే ఎడ్యుకేషన్ కూడా చెయ్యగలదు, కానీ ఆ తలుచుకోవడం అన్నది చాలా చాలా ముఖ్యము. ఇవి శాంతా సిన్హా గారి అభిప్రాయాలు. ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు అధిగమించాలంటే ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టాలని ఆమె సూచిస్తున్నారు. అదేవిధంగా పేదలకు మరింత నాణ్యమైన విద్య అందాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ దాస్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.